తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ తాప్సీ జుమ్మందిన ఆదం సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో భారీ కమర్షియల్ సినిమాలలో నటించినంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది, కానీ బడా హీరోలతో వరుసగా నటించే అవకాశాలు మాత్రం దక్కించుకుంది. అయితే మొదట టాలీవుడ్ లో వరుస సినిమాలలో సందడి చేసిన తాప్సీ ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలా తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఈమె హిందీ తమిళ వంటి భాషలలో సినిమాలు చేసే ప్రయత్నం చేసింది. హిందీలో తాప్సికంగా లేడీ ఓరి సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ ఉన్నది. అయితే కొన్ని కమర్షియల్ సినిమాలలో నటించినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో పూర్తిగా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానులు సైతం వరుసగా అలాంటి సినిమాలలోని అవకాశాలు ఇస్తూ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా పలు ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాప్సీ తాజాగా సభాష్ మిధు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో ఆమె నుంచి విడుదల కాబోతున్న సినిమాలు దాదాపుగా 10 ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ హిట్లు లేకపోయినా కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లను చూసి బాలీవుడ్ హీరోయిన్ సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. హీరోయిన్ తాప్సీ టాలీవుడ్ లో ఎలాగైతే తన అదృష్టంతో అందంతో తన కెరీర్ ను నెట్టుకువచ్చిందో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అలాగే కొనసాగుతూ ఉండడంతో ఆమె సక్సెస్ లేకుండానే తన కెరీర్ ను నెట్టుకు వస్తోందని చెప్పవచ్చు. హీరోయిన్ గా తాప్సీ తెలుగులో ఏ ఒక్క సినిమాల్లో కూడా నటించలేదు.